నమస్తే. దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమం కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులకి కనీస మద్దతు ధరని 50% కంటే పైగా పెంచడం జరిగింది. రైతన్నకు చేయూతనిస్తే గ్రామ స్వరాజ్యం, ముఖ్యంగా భారతదేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుగొమ్మలు. సో గ్రామీణ ప్రాంతాలు వెలివిరేయాలంటే ఇప్పటికీ మన భారతదేశంలో అత్యధికంగా ప్రజలు కానీ లేకంటే గ్రామీణ ప్రాంత వాసులు కానీ ఆధారపడుతున్నది వ్యవసాయం మీదే. సో వ్యవసాయానికి మరింత చేయూతనివ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికల హామీలకు అనుగుణంగా ఈ 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి రైతులకు కనీస మద్దతు ధర పెంపు విధానాన్ని, గతంలో అరుణ్ జైట్లీ ప్రకటించినటువంటి విధానాన్ని కేబినెట్ కమిటీ కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. సో దీనికి ఎలా ఉంటుంది, ఈ కనీస మద్దతు ధర పెంచినందువల్ల సమాజం మీద పడేటువంటి ప్రభావాలు ఏంటి, రైతుకు నిజంగానే మేలు చేకూరుతుందా అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి చెరుకూరి వేణుగోపాలరావు గారు కార్యదర్శి ఏపీ రైతు సమాఖ్య, అలాగే తుమ్మల అంజీబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిసాన్ మోర్చా విభాగం భారతీయ జనతా పార్టీ ఈరోజు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. వారిని అడిగి ఈరోజు చర్చలోకి మనం వెళ్దాం. నమస్తే అంజీబాబు గారు. నమస్తే వేణుగోపాలరావు గారు. సరే, ముందుగా వేణుగోపాలరావు గారు, ఈ రైతులకు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు 50% కంటే పైన పెంచారు అని చెప్పి అంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎక్కువగా రైతులు ఈ రోజున పూర్తిగా పూర్వకాలం మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఉండటం వల్ల రైతులు దరిదాపుగా గిట్టుబాటు కన్నా అధికంగా లభించే పరిస్థితి ఉండేది. కానీ వచ్చిన మార్పుల్లో పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినందువలన పెరిగినటువంటి ఎరువుల ధరలు, బ్యాంకులో జరుగుతున్న మోసాలు, ప్రధానంగా బ్యాంకుల్లో వచ్చిన వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికి కూడా బ్యాంకుల్లో 10 రకాలైన ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ వేయటం వల్ల మాకు రాయితీలు కూడా అందకపోవటం వలన వచ్చిన ధర గిట్టుబాటు ధర అనేది మాకు అందుబాటులో లేదు. కేంద్ర ప్రభుత్వం పెంచిన దానికన్నా ఈరోజు కూలీ ఖర్చులు, అలాగే కొనుగోలులో జరిగే మోసాలు వలన మాకు ఆ రాయితీలు అనేది రైతులకు అందట్లేదు అనేది నా అభిప్రాయం. రైట్. ఇక అంజీబాబు గారు, ఈరోజు చూస్తే యాక్చువల్గా స్వామినాథన్ కమిషన్ గతంలోనే ప్రకటించింది పంటల సగటు ఉత్పత్తి వ్యయం కన్నా కనీసం 50% ఎక్కువ ఉండాలి అని చెప్పని, అప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది అని చెప్పని. కానీ ఈరోజు మీరు కూడా స్వయంగా ఒక రైతుగా మీ అనుభవం చెప్పండి. ఈరోజు నిజంగానే ఈ పెంచినటువంటి మద్దతు ధర రైతులకి ఏమాత్రం ఉపయోగపడుతుంది, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. కాబట్టి ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఆత్మహత్యలు ముందు నివారించాలి, మద్దతు ధర ప్రకటించాలి, స్వామినాథన్ సూచనని పాటించాలి అన్న ఉద్దేశంతో మనం మేనిఫెస్టోలోనే భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అలాగే వ్యవసాయం అంతా సంక్షోభంలో ఉంది. దేశంలో 3/2 వంతుల జనాభా వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నకు చేయూతనివ్వాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అని ఒక 5 సంవత్సరాల పీరియడ్ తీసుకుని 2022 నాటికి తప్పనిసరిగా రైతన్న ఆదాయం పెంచాలి అన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ దృష్ట్యా ఇది శ్రీకారం చుట్టారు. 14 పంటలపైన ఉత్పత్తి వ్యయం పైన 50% ఆదాయం ఉండేలాగా, రైతులకి గిట్టుబాటు ధర ఉండేలాగా మద్దతు ధరను 14 పంటలపైన ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని కూడా కొంతమంది వినియోగదారుడికి ఇది భారం అవుతుందని ఇంకా వేరు వేరే కోణాల్లో ఆలోచించి చెప్తున్నారు. వినియోగదారుడికి భారమైన ఉత్పత్తిదారుడు అమ్మే ధరకు వినియోగదారుడు కొనే ధరకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తుల్ని, దళారీ వ్యవస్థను తగ్గించి వినియోగదారుడికి కూడా సరసమైన ధరకు అందేలాగా, ఉత్పత్తిదారుడు ఇబ్బంది పడకోకుండా ఉండేలాగా. ఇక్కడ మీరు అన్నట్టుగా ఉత్పత్తికి అంటే డిమాండ్ అండ్ సప్లై, ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తే ద్రవ్యోల్బణం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనేది అందరూ చెప్పేది. అవును. ఓకే, ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధర, ఎందుకంటే మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, రైతులు తమకు అరుగాలం కష్టపడి అటు విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి
ఇక నాట్ల దగ్గర నుంచి చివరికి పంట నోచి ఆ పంటని తీసుకెళ్లి అమ్ముకునే వరకు కూడా మధ్య ఉన్నటువంటి కూలీలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సరిపోతుందా? ఇప్పుడు ప్రకటించిన కనీస మద్దతు ధరతోటి రైతుకు 4 రూపాయలు ఏమైనా లాభం వచ్చే అవకాశం ఉందా? పూర్తిగా ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరతో రైతుల సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మద్దతు ధర ప్రకటించాము, ఇప్పటి నుంచి వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. మద్దతు ధర ప్రకటించారు, ధాన్యానికి బస్తానికి 200 రూపాయలు పెరిగింది అని చెప్పగానే కూలీలు కూడా వాళ్ళ రేట్లు పెంచుతారు. రైతు పండించిన తర్వాత ఇప్పటి నుంచి 5 నెలల తర్వాత ఆ వచ్చిన దిగుబడిని అమ్ముకుని, ఉత్పత్తిని అమ్ముకుని అందరికీ గ్రామాల్లో ఉన్న ఇటు కూలీలకు కావచ్చు అటు ఉన్న గ్రామ అన్ని వ్యవస్థలకు పంచాల్సిన అవసరం ఉంది. ముందుగానే రైతు ఇది అనౌన్స్ చేయడం వల్ల సంతోషంగా వ్యవసాయం చేసి ఉత్పాదకత పెంచి తన ఖర్చులను కూడా తగ్గించుకుని జాగ్రత్త పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆలోచించాల్సిన విషయం, కేంద్ర ప్రభుత్వం 1వ 2వ పంటలకు కనుక మద్దతు ధరను ప్రకటించినట్లయితే అందరూ కూడా రైతాంగం ఆ 2 పంటల మీదకి వెళ్తారు, ఆ 2 పంటలే అధిక ఉత్పత్తి చేస్తారు. అలా కాకుండా 14 పంటలు దేశంలో వివిధ ప్రాంతాల్లో పండే 14 పంటలపైన మద్దతు ధర ప్రకటించడం ద్వారా అన్ని పంటల పైన దృష్టి రైతులు పెట్టే అవకాశం ఉంది. వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడున్న భూమి, అక్కడున్న లోకల్ పరిస్థితుల ఆధారంగా అక్కడ స్థానికమైన పరిస్థితులను బట్టి దీనివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది ప్రొడక్టివిటీ కానీ. రైట్. ఇంకొక విషయం ఏంటంటే దేశీయంగా ఉత్పాదకత పెరిగి ఉత్పత్తి పెరిగినట్లయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలు అవసరాలు తగ్గిపోతాయి. విదేశీ మారక ద్రవ్యం కూడా మనకి వేణుగోపాల గారు, ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి అంటే రైతు తను కష్టపడడానికి ఎప్పుడూ సిద్ధమే, కానీ ఒక పక్క ప్రకృతి అనుకూలించాలి, సరైన సమయంలో వానలు రావాలి, లేకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి సరైన సమయంలో నీళ్లు అందుబాటులోకి రావాలి, ఇవన్నీ ఒక ఎత్తే అయితే తీరా పంట పండి చేతికొచ్చే సమయం లోపల ఏదైనా అనర్థం జరిగితే, లేకుంటే పంటని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మే లోపల కనుక చేస్తే సరైనటువంటి నిల్వ వసతులు లేవు, దాచుకోవడానికి కూడా నిల్వ వసతులు లేవు అనేది రోజున్న విమర్శ. దీనికి మీరేమంటారు? ప్రధానంగా దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి ఫసలీ బీమా అనేది ప్రకటించడం జరిగింది. గత 70 సంవత్సరాల్లో చూసినట్టయితే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రుణాలు ఇచ్చిన దాంట్లో ఒక్క కృష్ణా జిల్లా విషయానికే వద్దాం, ఇచ్చే బ్యాంకుల్లో ఇచ్చే రుణం చక్కెర చెరుకు రుణం ఇస్తున్నారు, కానీ మేము భూమి మీద పండించేది వరి. వరి పండించినప్పుడు చెరుకు అని నమోదు చేసినప్పుడు ఫసలీ బీమాలో యొక్క ప్రీమియం చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫసలీ బీమాను ఉపయోగించుకునే దానికే లేదు. రెండోది, ఈరోజు వ్యవసాయ రంగంలో వడ్డీ లేని రుణం అని చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 7% వడ్డీ అని చెప్పి ఈరోజు కూడా 13.2% వ్యవసాయ రంగానికి వసూలు చేయడం జరుగుతుంది. ఉదాహరణ చూద్దాం, మీరు కారు కొనుక్కోవడానికి వెళ్తే 7.5% వస్తుంది, మేముగా 13.2% వడ్డీకి తీసుకొని మాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పంట మీద ఎకరానికి వరి అయితే 30,000 ఇస్తాడు. ఆ 30,000 రూపాయలు పుచ్చుకొని మేము వెళ్ళి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో. రెండోది ప్రధానమైంది, ఈరోజు చట్టాల్లో కూలీ యొక్క రేటుకు ఒక కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది, కానీ అదే లెక్క కనుక మేము వేసుకున్నట్టయితే మా కూలీ 18 రూపాయల నుంచి 28 రూపాయల కన్నా ఎట్టి పరిస్థితులు ఎక్కువ రావట్లేదు చిన్న సన్నకారు రైతులకి, భూమి మీద పనిచేసుకునే వాళ్ళకి. కానీ గిడ్డంగులకి వచ్చేప్పటికి మార్పులు వచ్చినాయి. పూర్వకాలం పశువులు ఉన్నాయి, ఆ పశువులతో వ్యవసాయం చేసుకునే వాళ్ళం, చాలా మార్పులు వచ్చిన సందర్భంగా ఈరోజు పంట పండించిన తర్వాత వచ్చిన లేటెస్ట్ విత్తనాలు, కొత్త రకమైన విత్తనాలు వచ్చినాయి, వీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోతే కొన్ని గంటల్లోనే పంటలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చినాయి. దాని కారణంగా రైస్ మిల్కి వెళ్ళటం, బాయిల్డ్ రైసింగ్ చేయటం, రకరకాలైన సిస్టమ్స్ని మేము అందుకోవటానికి మాకు ఎలాంటి టెక్నాలజీలు కింద గ్రామస్థాయిలో దొరకట్లేదు. ఇలాంటి వాటికన్నిటికీ కూడా ప్రభుత్వం సబ్సిడీలు అనే ఎన్ని ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా గ్రాస్ రూట్లో కింద స్థాయిలో మాకు ఇవన్నీ కూడా మా దగ్గర రావట్లేదు అనేది జరుగుతుంది. అంజిబాబు గారు, ఇక్కడ చాలా ప్రధానమైన సమస్య ఇదే, ఒక పథకాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళ సంక్షేమం కోసమే ప్రవేశపెడుతుంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికే సరైన రీతిలో జరగట్లేదు. ముఖ్యంగా ఈ మద్దతు ధర అయితే ప్రకటించారు, కానీ కొనుగోలు కేంద్రాలకి ఉత్పత్తి
జరుగుతున్నటువంటి ప్రదేశాలకి మధ్య ఉన్నటువంటి దూరం కావచ్చు, ఈ వ్యయ ఈ ప్రయాణ ఖర్చులు కావచ్చు, ఇవి తడిసి మోపెడవుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూస్తే దాదాపుగా 75 కిలోల బస్తా తీసుకెళ్ళడానికి 110 రూపాయలు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే వాళ్ళు పే చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కనీస మద్దతు ధర మీరు ప్రకటించిన మీరు చెప్పినట్లుగా 14 రకాల పంటల మీద ఇవ్వడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ వీటిని ఎలా అధిగమించవచ్చు, అంటే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచే ఏర్పాటు ఏమైనా చేయబోతున్నారా? కొనుగోలు కేంద్రాల విషయంలో ఇప్పటి వరకు మన రాష్ట్రానికి సంబంధించి వరి, పత్తి, ఇంకా నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే గోధుమ, 3 పంటలకు మాత్రమే కొనుగోలు చేసి మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ ఉంచడానికి అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చరు. కానీ ఇన్ని పంటలు మద్దతు ధరతో ప్రభుత్వం తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, ప్రత్యేకించి మన రాష్ట్రంలో చెప్పాలంటే కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వాలి. ఈ 4-5 నెలల ముందు నుంచే కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్స్ కావచ్చు, వేయింగ్ మిషన్స్ కావచ్చు, సంచులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సమకూర్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రయత్నం ప్రారంభిస్తే తప్ప రేపు మద్దతు ధరకు కొనాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొనుగోలు కేంద్రాలకి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేని పరిస్థితి. ఇంతకుముందు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చూసాం, మాయిశ్చర్ మిషన్ కావాలంటే 1 మంత్ కూడా వెయిట్ చేసిన సందర్భం ఉంది, బ్యాగ్స్ లేకపోకుండా 10 డేస్ వెయిట్ చేసి కళ్ళల్లోనే ధాన్యం ఉంచిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని అన్నింటినీ అధిగమించాలంటే తప్పనిసరిగా కేంద్రం మద్దతు ధర ప్రకటించింది, కేంద్రం పూర్తి డబ్బును దీనికోసం వెచ్చిస్తుంది. దాదాపు 17,000 కోట్లు 16,000 కోట్లు అదనంగా కేంద్రంపై భారం పడినప్పటికీ ఇప్పుడు ఇస్తుంది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, అది మన రాష్ట్రం కావచ్చు వేరే రాష్ట్రాలు కావచ్చు. ఇంప్లిమెంటేషన్లో కనుక వీళ్ళు ఫెయిల్ అయితే ఇది సాకారం కాదు. కాబట్టి పూర్తిగా ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. అంటే అంజిబాబు గారు, ఇక్కడ ఇంకొక ప్రధానమైన సమస్య, ఈ రోజుకి గిడ్డంగి వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. సో నిల్వ సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద నెపం నెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? గిడ్డంగులు కేవలం ప్రభుత్వ అధీనంలో ఉండటం వల్ల కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే వాటి మేనేజ్మెంట్ కావచ్చు, అవి సక్రమంగా జరగకపోవచ్చు. కాబట్టి ఏంటంటే కొన్ని గిడ్డంగులు ప్రైవేట్ వ్యక్తులకు కూడా సబ్సిడీ ఇవ్వడం ద్వారా గిడ్డంగి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఎన్నో గిడ్డంగులకి సబ్సిడీ మీద శీతల గిడ్డంగులు కావచ్చు, ఈ గిడ్డంగులు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఎక్కువ ప్రాంతాల్లో దేశం అంతా కూడా గిడ్డంగి వ్యవస్థను రూపొందించింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా గిడ్డంగి వ్యవస్థ విషయంలో ఇప్పటికి కూడా సబ్సిడీ ఇస్తుంది, దానికి ముందుకు వచ్చి రైతులు చేయడానికి కూడా పెద్ద రైతులు సిద్ధంగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ మద్దతు ధరకు సేకరించి ప్రైవేటు గిడ్డంగుల్లో కూడా నిల్వ ఉంచడం కోసం గిడ్డంగులను కనుక తీసుకునే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా పెద్ద రైతులు కావచ్చు, ఇండస్ట్రీస్లు కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు ముందుకొచ్చి గిడ్డంగుల వ్యవస్థని రూపొందించి ప్రభుత్వానికి హోల్డ్ చేయడం కోసం, నిత్యావసరాలు హోల్డ్ చేయడం కోసం కావచ్చు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థ వైపు మనం వెళితే తప్పనిసరిగా ఇది సత్ఫలితాలను ఇస్తుంది. కానీ వేణుగోపాలరావు గారు, మన ప్రభుత్వం చూస్తున్నాం, ప్రభుత్వం చెప్పే మాట అయితే ఖజానా మీద ఈ కనీస మద్దతు ధర పెంచడం వల్ల 15,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. సో ఇక్కడ దళారుల ప్రమేయం అనేది లేకుండా ఒక కోఆపరేటివ్ వ్యవస్థ, అంటే ఉత్పత్తిదారుడు వినియోగదారుడికి మధ్య దళారి వ్యవస్థ నిర్మూలించడం ద్వారా నేరుగా వినియోగదారులు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది అని చెప్పని మనం నిపుణుల ద్వారా వింటూ వస్తున్నాం. సో ఎలా చూడొచ్చు, నిజంగానే అటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉందంటారా? 150 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు మహిళలు ఏర్పాటు చేసుకున్నటువంటి సహకార వ్యవస్థలో ఈరోజుకి కూడా నిజమైన రైతులకు ఓటు హక్కు కల్పించకుండా రాజకీయాలు మయమైపోయింది. అధికార పార్టీలు రాజకీయాల్లో వ్యవసాయ రంగంలో ఉన్నంతకాలం ఈ వ్యవస్థలో సహకార వ్యవస్థ అవచ్చు, ఏ వ్యవస్థ కూడా రాణించదు. ప్రధానంగా ఇప్పుడు పంటల వారి సంఘాలని నమోదు చేసి గ్రామాల్లో పెట్టడం ఒక మొదట పెట్టినప్పటికి కూడా వాటి మీద ఆధిపత్యం రాజకీయ పార్టీలు కనుక చలాయించినట్లయితే వాటికి కూడా సక్సెస్కి వెళ్ళే అవకాశం లేదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి కొనుగోలు చేద్దాము అనుకు మామిడి పంట 5 టన్ను కేజీ 5 రూపాయలకు కూడా కొనుగోలు చేయట్లేదని అక్కడ గందరగోళంగా ఉంది.
అదే మదనపల్లి చూసినట్టయితే టమాటా కొంటలు లేదని చెప్పి కూడా ఉంది. మనం విజయవాడ నగరంలోనే చూద్దాం, ఈ ఎక్కడికెళ్ళినప్పుడు కూడా టమాటా వినియోగదారుడు కొనుక్కునేప్పుడు 30 రూపాయల పైన ఉంది, డజన్ మామిడికాయలు 300 రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆహారం అనేది ప్రజలందరికీ అందాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు నిజంగా ప్రజలకు అందియటానికి సహకార వ్యవస్థ ద్వారా కఠోరమైన నిర్ణయం ద్వారా చేయాలనేది మా అభిప్రాయం. అంటే మీరు చెప్పినట్టే వాస్తవమే, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య దళారీ వ్యవస్థ కావచ్చు, లేకుంటే రైతులకు అవగాహన లేకుండా సరైనటువంటి పంటను ఎంచుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే ఒకే పంటని రిపీటెడ్గా వేయడం ద్వారా కూడా అక్కడ దిగుబడి ఉత్పత్తి నాణ్యత తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. కానీ అంజుబాబు గారు, ఈరోజు అంటే దీనికి ప్రధాన కారణం ఎవరు? అటు ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యంగా చూడాలా, లేకపోతే రైతులలో అవగాహన లోపంగా చూడాలా? రైతులలో అవగాహన లోపం ఉంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, మండల స్థాయిలో వ్యవస్థ ఏవోస్ వీళ్ళందరినీ కూడా, ఒక పెద్ద మండలానికి ఒకరినో లేదా ఒక చిన్న మండలానికి ఒక ఏవోనో ఇస్తే ఇన్ని వేల మంది రైతులకు తన సర్వీస్ చేయలేడు. కాబట్టి ఏంటంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసి రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసం, రైతుల కోసం పనిచేసే వ్యవస్థను ఇంకా రూపొందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే క్రింది స్థాయిలో వర్క్ జరుగుతుంది. ఇందాక మీరు అడిగారు, ఉత్పత్తి చేసిన వ్యక్తి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళటం కోసం అని చెప్పేసి ఇంతకుముందు ఆ ప్రయోగం కూడా జరిగింది. ఎలాగంటే ఇప్పుడు ఈపాస్ మిషన్స్ ద్వారా కూడా వెళ్ళి ఏ కేంద్రంలో ఎక్కడ ఏ పొలంలో ఏ సర్వే నెంబర్లో పండించిన ధాన్యం అది అని చెప్పడం కోసం అక్కడ నుంచే ధాన్యాన్ని సేకరించే దిశగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేయడం జరిగింది ప్రయోగం. అది కూడా జరుగుతుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సిఎస్సిపి ధర నిర్ణయించేటప్పుడు అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తుంది. ఎట్లాగంటే కేవలం ఉత్పత్తి వ్యయం దానిపైన అంచనా వేయటం ఇదొక్కటే కాకోకుండా దీని ఇంపాక్ట్ తర్వాత ఉన్న ఇతర పంటలపైన ఎలా ఉంటుంది, ప్రొడక్టివిటీ మీద ఎలా ఉంటుంది, ఏదైనా కొన్ని పంటలు ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతాయా లేదా వినియోగదారుడికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందా, వీటన్నిటినీ కూడా ఎకానమీ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నిర్ణయం చేసి దాన్ని బట్టి ఒక క్రోడీకరించుకున్న తర్వాతే సిఎస్సిపి ధర నిర్ణయిస్తుంది. ఇప్పుడు పెట్టుబడి ఉత్పత్తి వ్యయం పైన 50% ఇచ్చేటప్పుడు అది కనీస మద్దతు ధర, అంతేకాని మార్కెట్లో అంతకన్నా ఎక్కువ రేట్ ఉన్నప్పుడు రైతులు బయట అమ్ముకోవచ్చు. ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా చూడాలండి, కేంద్ర ప్రభుత్వం కూడా అన్నిటికంటే అత్యధికంగా రాగుల మీద 50% ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు అటు సమాజంలో పోషకాహార లోపంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం, ముఖ్యంగా పసిపిల్లల వరకు కావచ్చు, ఎక్కువ ఖర్చు పెట్టి ఏదో మన కాల్షియం కావచ్చు లేకపోతే మిగతా మినరల్స్ కావచ్చు ఇటువంటి విటమిన్స్ లేకపోతే కాల్షియం లాంటి వాటిని అందించాలంటే అధిక వ్యయ ప్రయాసాలకు వస్తున్నటువంటి పరిస్థితి. సో రాగుల వంటి వాటిని అందించడం ద్వారా సమస్య నుంచి కూడా పోషకాహార లోపం కూడా అధిగమించవచ్చు. కానీ రైతులు మన దగ్గర ఎక్కువగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఎక్కువగా ఈ రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఈ లేకపోతే చిరుధాన్యాలు కానీ వీటిని పండించడానికి ఆసక్తి చూపట్లేదు. ఎంతసేపు వరి లేకుంటే కమర్షియల్ క్రాప్స్ మీదకే వెళ్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఎడ్యుకేట్ చేసి మనం పంపించడంలో కూడా ప్రభుత్వ బాధ్యత ఉందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇంకోటి గమనించండి, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి. ఇంతకుముందు మొక్కజొన్న కండి మాత్రమే తినేవాళ్ళం, ఇప్పుడు కార్న్తో చేసిన అన్ని వస్తువులని మనం తింటున్నాం. ఈ 5-6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఈ మార్పును మీరు గమనించండి. అలాగే రాగులకు సంబంధించినవి కానీ ఇంకా సజ్జలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రజలు ఆసక్తిగా వాటిని స్వీకరిస్తున్నారు, ప్రజలు ఎడ్యుకేట్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే దానికి తగ్గ పరిస్థితిని మనం క్రియేట్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవి ఉన్నాయి, ఇవి ఈ ప్రాంతంలో మీ సాయిల్ కండిషన్స్లో ఈ క్లైమేటిక్ కండిషన్స్లో ఇవి బాగుంటాయి అని చెప్పడం కూడా ప్రభుత్వ అధికారుల బాధ్యత, అది దాన్ని మనం విస్మరించకూడదు. రైట్. వేణుగోపాలరావు గారు, ఈరోజు నిజంగా ప్రభుత్వాల నుంచి అటువంటి సహకారం రైతన్నలకు అందుతోందా? మీరు ఈ మీ నేల స్వభావాన్ని మీకు ఉన్నటువంటి నీటి వసతిని ఆధారంగా మీరు ఏ పంట తీసుకుంటే ఆ పంటకి భవిష్యత్తులో ఎటువంటి మార్కెటింగ్ వ్యవస్థ ఉంటుంది, ఎటువంటి డిమాండ్ ఉంటుంది అని వచ్చి రైతులను ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత సాంప్రదాయ పంటలు కాకుండా సాంప్రదాయతరంగా ఉన్నటువంటి వాణిజ్య పంటలు కావచ్చు లేకుంటే ఇతర పంటలు కావచ్చు ప్రాక్టీస్ చేయించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉందా? ఈరోజు ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ అనేది తీసుకొచ్చింది గత 3 సంవత్సరాల నుంచి. వాస్తవంగా దేశంలో వచ్చే మార్పుల్లో సబ్సిడీ అనేది రైతుకి చిన్న రైతుకి అందించలేకపోతే మళ్ళీ ఆత్మహత్యలకే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాకు వచ్చినప్పుడైతే
వరి ప్రధానంగా వరి చెరికే పండుతూ ఆల్టర్నేటివ్ క్రాపింగ్ చేయటానికి లేదు. మెట్ట ప్రాంతాల్లో ఈ అవకాశం ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి భూముల స్వాభావికంలో చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి గిట్టుబాటు లేక యాంత్రీకరణ ద్వారా వచ్చిన మార్పుల్లో వరి నాటేయడానికి యంత్రం వచ్చింది, కొయ్యటానికి యంత్రం వచ్చింది, అన్నీ ఒకేసారి చేసుకోవటానికి లేబర్తో పని లేకుండా వరి మీద అందరూ వెళ్ళిపోయారు. వరి అనే దాంట్లో ఉపాధి ఉండదు. గ్రామాల్లో మీరు చెప్పిన రాగి కానీ మొక్కజొన్న కానీ ఆముదాలు కానీ ఏ పంట పండించినప్పటికీ కూడా ఎక్కువ మంది గ్రామాల్లో ఉపాధి దొరుకుతుంది. ఉపాధి వల్ల ఏదో ఒకటి గ్రామాల్లో ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఏ పని లేనప్పుడే సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఆహారంలో పూర్తిగా వరి తీసుకోవడం వల్ల రోగాలు విపరీతంగా పెరిగినాయి. కానీ చిరుధాన్యాలు ఎన్ని తిన్నటువంటి ముందు జనరేషన్ చాలా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతికితే 30 నుంచి 40 సంవత్సరాలు ఈ రసాయన ఎరువులు వాడినటువంటి ఆహారం తీసుకోవటం వల్ల నేనైతే చిరుధాన్యాలకు పెంచినటువంటి గిట్టుబాటు ధర మీద ఆనందిస్తున్నాను. ఎందుకనంటే వీటికి రసాయనాలు వాడరు. మెట్ట ప్రాంతాల్లో రసాయనాలు ఆడితే ఇమీడియట్గా పంట దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పి చాలా తక్కువ రసాయనాలు వాడతారు. నీరు కూడా తక్కువ వాడుద్ది. రసాయనాలు వాడిన ప్రతి వల్ల ఎక్కువ నీటిని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రాథమిక దిశలో మేము అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నీరే అడుగుతున్నారు. కానీ ఈరోజు కూడా గిట్టుబాటు ప్రభుత్వాన్ని అడగట్లేదు. నేను మొన్న పూనాలో మీటింగ్ జరిగినప్పుడు మెట్ట ప్రాంతం రైతాంగం నీరు అనే దేశవ్యాప్తంగా ఉంది. కానీ ఇప్పుడే కొత్తగా ఈ అవకాశం వచ్చింది. రెండోది, ఈ క్రాప్ బుకింగ్ ఉన్నట్టయితే ఏదైతే మినువులు కానీ పెసలు కానీ కందులు కానీ ప్రత్తి కానీ ఈ పంటలకి క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ని ఈ సంవత్సరం నుంచి ఆపేసింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేది మా ప్రధానమైన డిమాండ్. రైట్, అంజిబాబు గారు ఒక మంచి డిమాండ్ తీసుకొచ్చారు వేణుగోపాలరావు గారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతోంది అనేది ఒక కేటగరికల్గా మనం ఒక నిర్ధారణకు రావాలి. ముందు వాటికి సంబంధించినటువంటి ఒక డేటా మన దగ్గర ఉండాలి. సో ఈరోజు మన ఇంకొకటి ప్రధానమైన సమస్య విపరీతమైనటువంటి రసాయన ఎరువుల వాడకం. దానివల్ల కూడా ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. రైతులు పంట బాగా రావాలి అనే అత్యుత్సాహంలో కావచ్చు, లేకుంటే పక్క వాళ్ళు వాడుతున్నారు మనం వాడకపోతే మనం నష్టపోతామేమన్నటువంటిది కావచ్చు. అంటే సరైన సూపర్విజనరీ లేకుండా ఈ ఎరువులు లేకపోతే క్రిమిసంహారక మందులు వాడడం వల్ల కూడా ఉత్పత్తి ధర పెరిగిపోతుంది అనేది ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవేనండి, వేణుగోపాల్ గారు చెప్పింది వాస్తవమే. ఇంకోటి ఏంటంటే ఆహ్వానించదగ్గ పరిణామం గోపాల్ గారు ఆల్రెడీ టచ్ చేసి నేను మాట్లాడదాం అనుకున్నాను. మెట్ట ప్రాంతాల్లో రసాయనాలు వాడకం తక్కువ ఉంటుంది, పురుగు మందులు వాడకం తక్కువ ఉంటుంది, తప్పనిసరిగా జెన్యున్ ప్రొడక్టివిటీ అక్కడ వచ్చే అవకాశం ఉంది. అంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ తప్పనిసరిగా మెట్ట ప్రాంతం నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ప్రమోట్ చేయడం కోసమే. ఇప్పుడు చూడండి, వాణిజ్య పంటలకు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు పత్తికి వచ్చి ఎక్కువ ప్రాంతం మెట్ట ప్రాంతంలో పండే వాణిజ్య పంట పత్తి. పత్తికి మంచి ధర వచ్చేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పత్తికి దాదాపు 5,150 రూపాయలు పర్ క్వింటాల్ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ఆల్మోస్ట్ 28.11%. అవునండి. కానీ అతి దారుణమైన విషయం గతంలో కూడా మనం చూసాం, ప్రతి రైతులు అటు మురుగునంటి తెలంగాణ కావచ్చు లేకపోతే మన దగ్గర కావచ్చు బలవన్ మరణాలకు పాల్పడుతున్నటువంటి ఒక హృదయ విదారక సంఘటనలు. సో ఎందుకంటారు ఇంత సపోర్ట్ ఇస్తున్నా కూడా ఈ ప్రాక్టికల్ గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో మనం వాళ్ళని రిహాబిలిటేట్ చేయలేకపోతున్నాం? చూడొచ్చండి, రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, పక్క రాష్ట్రాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సిన్సియర్గా కొనుగోలు కేంద్రాలను ముందుగానే స్థాపించి రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా మద్దతు ధర కనుక కొనుగోలు చేస్తే ఏ రైతు ఆత్మహత్య చేసుకునే అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. కానీ నేను ఇందాక చెప్పాను మీకు, ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తే తప్ప రైతులకు న్యాయం జరపలేము. ఆ రోజుకి ఆ రోజు వెతుక్కుంటే గోని సంచులు రావు, అప్పటికప్పుడు మిషన్స్ రావు, ఆ రోజు కొనుగోలు కేంద్రాలకు అన్ని సప్లై చేయలేం. కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని ముందుగా ఉండాలి. వీటిని ఎలా సేకరించాలి, ఎట్లా సేకరించాలి, ఏ గిడ్డంగుల్లో ఉంచాలి అనేది తీసుకోవాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే ధాన్యం విషయానికి వస్తే 200 రూపాయలు ప్రతి క్వింటాల్కి పెరగడం జరిగింది. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎక్కువ మన కోస్తా జిల్లాల్లో, ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో, ఈ డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా మేజర్గా పండించే పంట ఇది. ఎక్కువ మంది దీనిపైన జీవించే పంట ఇది. ఈ పంట పైన 200 రూపాయలు బస్తాకి ఇప్పుడు ఇది ఒక క్వింటాల్కి పెంచడం అంటే చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. కాకపోతే ఏంటంటే రైతులకు కూడా ఒక బాధ్యత ఉంది. రైతులు ఉత్పత్తి వ్యయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుని చేస్తే
మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉత్పత్తి వ్యయ అంచనాలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు పడుతున్న శ్రమను కూడా తీసుకుని దాన్ని కూడా ఉత్పత్తి వ్యయానికి యాడ్ చేయడం జరిగింది. సార్ లార్డ్ బస్నాథ్ లీస్ట్ ఈరోజు మనం ఏదైతే పనికి ఆహార పథకం అనేది ఉందో అది వ్యవసాయానికి అనుబంధం చేస్తే సత్ఫలితాలను వస్తుంది, కానీ ఈరోజు అది చేయకుండా వ్యవసాయాన్ని సపరేట్ చేయడం వల్ల వ్యవసాయ కూలీలు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంటుంది అనే ఒక విమర్శ కూడా ఉంది. ఇది గత 4 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ద్వారా మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్న విషయమే. కానీ దీని సాధ్యాసాధ్యాలని విశ్లేషించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మేము మొదటి నుంచి అడుగుతున్నాం. ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో 1000 పనిదినాలు ఇవ్వదలుచుకుంటే 10 మంది రైతులు 20 మంది రైతులు అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న వాళ్ళకి నువ్వు 20 పనిదినాలు ఈరోజు తీసుకువెళ్ళు అంటే 20 మంది కూలీలను ఈరోజు 10 మంది లేదా రేపు 10 మంది నీకు ఈ సంవత్సరానికి 20 పనిదినాలను కేటాయించామని చెప్పినట్లయితే ఆ 10 మందిని తీసుకునేళ్ళి రైతు దగ్గర ఉండి పని చేయించుకుంటాడు. దానికి రైతు వచ్చి సంతకం పెట్టిన తర్వాత దానికి ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిని మేము ప్రవేశపెట్టి ఇది నిజంగా ఎటువంటి శుభనామం అనుకోవచ్చు, రైతులకు అనుసంధానం చేసి పనికి ఆహార పథకాన్ని సత్ఫలితాన్ని తీసుకురావచ్చు కదా, ఎక్కడ లోపం జరుగుతోంది? ఈ దేశం మొత్తం మీద సుమారుగా 70,000 కోట్ల రూపాయల పైన ఎన్ఆర్జీఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిస్తూ ఉన్నారు. దానికి గనక వ్యవసాయానికి అనుసంధానం చేసినట్లయితే దరిదాపుగా చాలా వరకు ప్రజలకు రైతాంగానికి కానీ దాని యొక్క పెట్టుబడికి న్యాయం జరుగుద్ది అనేది నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ప్రధానంగా గ్రామాల్లో ఈరోజు చిన్న కమతాలు అంటే 2 ఎకరాల లోపులో వచ్చింది. 74 భూసేకరణ తర్వాత వచ్చిన మార్పుల్లో ఏ గ్రామంలో వెళ్ళండి 2 నుంచి 3 ఎకరాలే ఉంటుంది, కానీ భూస్వాములు అనే పదాన్ని ఇంకా మర్చిపోవాలి. ఈరోజు కూడా భూస్వామి భూస్వామి అంటారు, అంటే పెద్ద కుటుంబాలన్నీ కూడా ఉపాధి కోసం గ్రామాలు తరలి వెళ్ళిపోవడం వల్ల ఆ భూమి ఉండిపోయింది. ప్రతి దగ్గర నుంచి మైగ్రేషన్ అయిపోయింది. 30 నుంచి 40% మంది గ్రామాల్లో పిల్లలందరూ ఎక్కడోసాటికి వెళ్ళిపోయి ఉపాధి పొందుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో చిన్న చిన్న రైతాంగానికి ఎన్ఆర్జీఎస్ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసినట్లయితే అతని భూమిలోనే అతనికి పని చేసుకుంటూ ఉంటాడు, కొంత వెసులుబాటు జరుగుద్ది. దాంతోపాటు ఈరోజు కూడా బ్యాంకింగ్ రంగంలో ఉన్న అప్పులు ఎన్ని మాకు వ్యవసాయ రుణాలు రద్దని చెప్పినప్పటికి కూడా ఈరోజు కూడా 25% చిన్న రైతులకు మాకు రుణాలు అందలేదు. ప్రభుత్వాలు చెప్పే అందమైన అబద్ధాలని మేము ఆయన శాసించే శక్తికి వెళ్ళే సంఘాలు మా దగ్గర సంఘటిత శక్తి లేదు. ఈరోజు కూడా మేము రాజులాగా బ్రతికాం, మా భార్య రాణిలాగా ఉంది. కానీ ఈరోజు వచ్చే మార్పుల్లో అతి హీనమైన పరిస్థితికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి చిన్న రైతులు కూలీలుగా మారిపోతున్నారు అనేది మా ఆవేదన. రైట్. ఏదేమైనా కూడా ఈరోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా కేవలం పథకాలను కాదు పథకాల అమలు అనేది సంఘటిత నిర్ణయంగా రావాలి, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం రావాలి. ముఖ్యంగా అంజిబాబు గారు చెప్పినట్టుగా కేవలం మద్దతు ధర ప్రకటించడం అనేది కేంద్ర ప్రభుత్వం ఇది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ముందు చర్యలు తీసుకొని వాటిని మార్కెటింగ్ సదుపాయాలని మార్కెటింగ్ కావాల్సినటువంటి వసతులని ముందు ఇప్పటి నుంచే ఏర్పరచుకోవడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అది అటువంటి పరిణామాలు రావాలి, రైతులకు నిజమైన భరోసా దక్కాలి అని మనం కూడా కోరుకుందాం. దాంతో కూడా ప్రభుత్వాలు కూడా కొత్త రకమైనటువంటి రీసెర్చ్ మీద లేకుంటే వంగడాల మీద దృష్టి పెట్టి ప్రజల్ని మరికాస్త ఉత్తేజించేసి వాళ్ళకి కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్పించడం ద్వారా కూడా వాళ్ళ తలసరి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి అని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అంజిబాబు గారు, వేణుగోపాలరావు గారు వచ్చి మీ సమయాన్ని మీ విలువైనటువంటి సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.